2500 కావాలి. 2500ఆ? ఎందుకు? అంటే నెక్స్ట్ వీక్ మీ తమ్ముడు మ్యారేజ్ ఉంది కదా, కొంచెం పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటాం. ఇంట్లో ఉండేదానా? నీకు ఇవ్వండి ఎందుకు? ఏదో ఒకటి చేసుకోపా, పత్త చీరలు ఉన్నాయా అది కట్టేసుకో. పని చేస్తాను, నైటీ వేసుకొని వెళ్ళిపోతాను నేను పెళ్ళికి. ఇంట్లోనే ఉంటాను కదా, సో పెద్ద ఏం బట్టలు వేసుకున్నా కూడా తేడా తెలియదు కదా. పట్టు చీర అయితే ఏంటి, నైటీ అయితే ఏంటి? ఐమ్ ఫెడ్ అప్ లిస్నింగ్ దిస్ తెలుసా. ఇంట్లోనే ఉంటావు, ఇంట్లోనే ఉంటావు, ఏంటి నీకెందుకు? అసలు వీళ్ళ చేతుల్లో లేదు కానీ గాలిని కూడా ఆపేస్తారు మమ్మల్ని వీతనీయకుండా. గంటకి ఎన్నిసార్లు పీల్చుకోవాలి, ఇంత గాలి దీని లోపలికి వెళ్ళాలి, ఇంతే ఫుడ్ తినాలి, ఇంతే బయటికి రావాలని. ఎంత చిన్న చూపు కదా హోమ్ మేకర్స్. ఎన్ని పార్ట్స్ చేసినా అసలు సరిపోవు. ఎంత ఎంత అడిగాను నేను? 2500 అడిగాను. ఈయన పెట్టే బోడి ఖర్చుల్లో అసలు అది లెక్కే కాదు తెలుసా. నాకెంత చిరాకో ఒకళ్ళని డబ్బులు అడగడం. చిన్నప్పుడు మా నాన్నని కూడా ఒకటి అడగాలంటే నాకు ఎంత రోషం వచ్చేది. నాకు తెలిసి అవన్నీ మనసులో పెట్టుకుని నన్ను హోమ్ మేకర్గా ఉండనిచ్చే ఇంట్లోకి చూసి పెళ్లి చేశాడు ఈయన. సరే ఇదైతే అరేంజ్డ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ చేసుకుని ఎంతమంది హోమ్ మేకర్స్గా ఉండట్లేదు? హోమ్ మేకర్ అనకూడదు, సారీ, హౌస్ వైఫ్. ఇంటి మొత్తానికి పెళ్ళాం. ఇంట్లో ఉన్న వాషింగ్ మెషిన్కి, ఇంట్లో ఉన్న షింకులకి, ఇంట్లో ఉన్న గిన్నెలకి, అంట్లకి, టెలివిజన్ తుడవడానికి, టెలివిజన్ని చూసుకోవడానికి, బట్టలకి మడతబెట్టడానికి, ఇస్త్రీ చేయడానికి, హెల్పర్కి కూడా చాలా ప్రేమగా చూసుకోవడానికి, ఎవ్వరింటికి వచ్చినా అతిథి దేవోభవ అని సర్వీసులు చేయడానికి అన్నిటికీ పెళ్ళాం. హౌస్ వైఫ్ అంటే భర్తకు మాత్రం కాదు, అదే అనిపిస్తుంది నాకు. అసలు అట్లా అనకూడదు. అసలు ఒక ఇదిని ఆ ఎమోషన్లో వచ్చేసింది ఈ మాట. ఒక ఇన్సెక్ట్, ఇన్సెక్ట్ని తీసి పారేసినట్టు. నీకెందుకు? మళ్ళీ వీటి పెళ్ళం అందంగా ఉండాలి బయట. సరిగ్గా తారపోతే నీకు తారవడం రాదు. అరే నువ్వు ఏమిచ్చావనరా నాకు తారవడం రావటానికి? ఏమడిగినా ఇంట్లోనే ఉంటావు నీకెందుకు, ఇంట్లోనే ఉంటావు నీకెందుకు, ఇంట్లోనే ఉంటావు నీకు డిజైనర్ బ్లౌజులు ఎందుకు, ఇంట్లోనే ఉంటావు నీకు అట్లాంటి చీరలు ఎందుకు, ఇంట్లోనే ఉంటావు నీకు ఫేషియల్ ఎందుకు, ఇంట్లోనే ఉంటావు నీకు థ్రెడ్డింగ్ ఎందుకు, ఇంట్లోనే ఉంటావు నీకు గ్రూమింగ్ ఎందుకు, ఇంట్లోనే ఉంటావు నీకు తలకి నూనె ఎందుకు, ఇంట్లోనే ఉంటావు నీకు హెయిర్ కట్లు ఎందుకు. ఇట్లా రాఖీకి మా అన్నగాడు నాకు పాకెట్ మనీ ఇస్తే ఆ డబ్బులతో చేయించుకున్న హెయిర్ కట్ ఇది. దీనికి మళ్ళీ దొబ్బులు, అది దాచుకోవచ్చు కదా, అన్నీ ఇట్లా తగలేస్తావు డబ్బులు. నువ్వేమన్నా ఇస్తున్నావా? నీకెందుకు రా అంత నొప్పి? మా ఇంట్లో వాళ్ళ డబ్బులు నేను ఖర్చు పెట్టుకుంటుంటే ఎంత చిన్న చూపండి. ఏం మారుతుంది మన సొసైటీ, ఏం మారుతున్నాం మనం? వర్క్ చేసేవాళ్ళనేమో అట్లా, ఇంట్లోనే ఉండేవాళ్ళని ఇంట్లో ఉండి ఇంటి పనులు చేసుకునే వాళ్ళనేమో ఇట్లా. ఏం రెస్పెక్ట్ దొరుకుతుంది నాకు అర్థం కాదు. అన్నీ పుయ్యడం తప్పితే చెప్పేవాళ్ళన్ని నీతులు సూత్రాలు, ఏం రెస్పెక్ట్ ఉంటుంది ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి? వర్క్ చేసే వాళ్ళకు కూడా లేదు, నేను ఒప్పుకుంటాను వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉండొచ్చుగాక. ఎంత వర్క్ చేసినా వాళ్ళ జీతాలు వాళ్ళ చేతుల్లో ఉండకుండా వాళ్ళకి ఓ ఇట్లుంటుంది, అమ్మో 50,000 సంపాదిస్తుంది, ఇది ఎక్కడ ఖర్చు పెట్టేస్తుందో, ఎక్కడ వీళ్ళ వాళ్ళకి ఇచ్చేస్తుందో, ఎక్కడ బట్టలు అంటదో, ఎక్కడ చెప్పులు అంటదో, ఎక్కడ బ్యూటీ అంటదో అని మొత్తం దాని సాలరీలన్నీ ఈఎంఐకి పెట్టేసి దానికి 5,000-6,000 ఇచ్చే మగ మహారాజులు కూడా ఉన్నారు మా ఫ్రెండ్స్లోనే ఉన్నారు. అట్లా అటు వర్కింగ్ ఉమెన్కి, ఇటు ఇంట్లో ఉండే ఉమెన్కి ఉమెన్ కంటే ఫ్రీడమ్ లేకుండా ఎప్పుడు ఏదో ఒకటి అండమే పని. మేము ఏంటి తెలుసా, మేము ఒక బాల్ అన్నమాట. చిన్నపిల్లాడు ఒక రకంగా దంతాడు, కోపంలో ఉన్నవాడు ఇంకో రకంగా దంతాడు, అవసరం లేకుండా బేకారుగా దాంతో ఆడుకోవాలనుకునే వాళ్ళు ఇంకొక రకంగా దంతారు, మొత్తానికి ఆ బాల్ని తంతారు. మనం ఉమెన్ కూడా అంతే. అటు వర్కింగ్ ఉమెన్ అయినా, ఇటు హోమ్ మేకర్ అయినా, అటు చదువుకుంటున్న అమ్మాయి అయినా, ఇటు 70-80 పెద్దవాళ్ళైనా, అటు మిడ్స్ 30-35-40 ఉన్నవాళ్ళైనా, అటు యంగ్స్టర్స్ అయినా అమ్మాయిలు, ప్రతి ఒక్కళ్ళు తన్ 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 తన్. ఇంట్లోనే ఉంటావు కదా, నీకు ఎందుకు ఇట్లాంటి బట్టలు అంటాడండి? అరే ఇది నా ఇష్టము. పోనీ అట్లా అని ఒక నెల రోజులు నైట్ వేసుకుంటే చి చిరాగ్గా ఉన్న నీ మొహం చూడాలంటేనే ఇరిటేషన్. ఇరిటేషన్ అనేది నీ ఇన్హెరెంట్గా ఉందిరా, నేను ఎట్లున్నా నీకు ఇరిటేషన్ వస్తుంది, దానికి నేనేం చేస్తాను?
ఏం హెరాస్ చేస్తున్నాడో నిజంగా. మాటల ద్వారానే, కొట్టనక్కర్లే తిట్టనక్కర్లే, మాటల ద్వారానే. కొంచెం ఏదైనా కొనుక్కోవాలన్నా, ఒక్క 10 రూపాయలు పెట్టి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదైనా తీసుకోవాలన్నా, ఒక్క 20 రూపాయలు పెట్టి ఏదైనా చేయాలన్నా, ఒక్క 100 రూపాయలు పెట్టి మ్యాచింగ్ ఏదైనా కొనుక్కోవాలన్నా, ఒక్క 200 పెట్టి ప్రతి దానికి లెక్క చెప్పమంటాడండి. ఈయన ఎర్నింగ్ ఏంటో నాకు తెలియదు తెలుసా? ఈరోజు వరకు అప్రాక్సిమేట్ తెలుసు, తప్పితే ఇంత ఫిక్స్డ్ ఇంత ఇన్కమ్ ఇంటికి వస్తుంది అని నాకు తెలియదు తెలుసా? ఆయన చేతికొచ్చేది చెప్పడు, నీకెందుకు అంటాడు? నేను రేపొద్దున అదే 10 లక్షలు అప్పు చేసి చెప్పకుండా నీకెందుకు అనాలి? గుండె అయిపోద్ది దెబ్బకి. నేను మాత్రం అతని సరుకులు ఇంత చేస్తే 4 ఇంటికి, 2 పిల్లలు, నేను, ఈయన పేరుకు మాత్రము ఎప్పుడు ఊర్లో ఉన్నా ఇక్కడ ఉండే మా ఇన్లాస్, వాళ్ళ చుట్టాలు అందరూ, పేరుకు మాత్రమే వాళ్ళు ఊర్లో ఎప్పుడు ఇక్కడే ఉంటారు. ఇంత సరుకులకి ఇల్లు నడపడానికి ఈయన ఇచ్చేది బోడి 20,000. బోడి అనే అంటున్నాను నేను, ఎందుకంటే మీరే లెక్క వేయండి. 4 ఉండి, 2 పిల్లలు, ఒక అదేంటి భార్యాభర్త, ఎప్పుడు చుట్టాలు వస్తూ పోతూనే ఉంటాయి. పోవడం అనేది పక్కన పెట్టండి, వస్తూనే ఉంటే రకరకాలు చేసి పెడుతూ ఉంటాయి వీళ్ళకి. ఓన్లీ వంట మాత్రమే కాదు, అన్ని ఆతిథ్యాలు పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. బాగా తినే పిల్లలు ఉంటే 20,000 ఏ మూలకు సరిపోతాయి? మీరే లెక్కేసి నాకు చెప్పండి, కింద కామెంట్స్లో చెప్పండి, 20,000 ఏ మూలకు సరిపోతాయి? అందులో నడిపించుకోవాలి, మళ్ళీ ఎక్స్ట్రా అడగకూడదు. ఎటువంటి లాస్ట్ మినిట్ హర్డల్స్ వచ్చినా కూడా ఎక్స్ట్రా అడగకూడదు అనమాట. ఆ 20,000లోనే నడిపించుకోవాలి. అదేంటి, ఆ వస్తే లాస్ట్ మంత్ కూడా 20,000 ఖర్చు అయిపోయాయా? 2 నెలల క్రితం ఎవరు రాలేదు కదా ఆ నెల? కోవిడ్ ఉన్నప్పుడు ఎవరు రాలేదు కదా? అప్పుడు కూడా నేను అంత ఇచ్చేవాడిని కదా, నువ్వు సేవ్ చేయలేదా? ఆహా, మరి ఇంట్లో కావాల్సిన మెడిసిన్స్కి మిగతా అన్ని పై ఖర్చులకి అదే 20,000లో నడిపించుకోవాలి. ఇంకా సేవింగ్ ఎక్కడి నుంచి కుదురుతుంది? అందులో నేను సేవ్ చేసుకొని నా పాకెట్ మనీ లాగా నేను ఎంత కావాలంటే అంత దర్జాగా ఖర్చు పెట్టుకోవాలట. ఏముందండి దర్జాగా ఖర్చు పెట్టుకోవడానికి? అందులోనే నేను సేవ్ చేసుకొని ఎంత కావాలంటే ఎంత? నేను పెట్టే అన్నమే తింటున్నాడు వీడు, బయటికి వెళ్ళి ఏ గడ్డి తినొస్తున్నాడో ఏమో తెలీదు, ఇట్లా తయారయ్యాడు. ఎంత చదువుకున్నాను నేను, నాకు కూడా జాబ్ చేయాలనే ఇది ఉండే, పెళ్ళి కాగానే ప్రెగ్నెంట్ చేసి ఆ కళని సమిసిపోయేలాగా చేశాడు. పోరి తేరుకునే లోపల మళ్ళీ ప్రెగ్నెంట్, 2 పిల్లలు, వీళ్ళకే చేసుకు చావలేకపోతున్నాను నేను. ఇక బయటికి వెళ్ళి ఏం చేస్తా? మొత్తం నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతా దొబ్బెట్రెండి. అసూయ, వీడికి బయటికి వెళ్తే నేను వీడికన్నా ఎక్కువ సంపాదించేసి ఎక్కడ పైకి వెళ్ళిపోతానని అసూయ. ఎన్ని తిట్టుకుంటాను తెలుసా వాడు చేసే బిహేవియర్కి? టీవీ కూడా నా చాయిస్ ప్రోగ్రామ్ నేను చూడలేనండి, ఇంట్లోనే ఉంటావు కదా. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు అంతా ఏం చేస్తావు? నేను ఏమీ చేయకపోతే ఇల్లు ఎందుకు ఇట్లుంటుంది చెప్పు? ఏమీ చేయకపోతే బట్టలన్నీ బీరువాలో కాకుండా బయట ఉంటాయి, గిన్నెలన్నీ సర్దాల్సిన ప్లేస్లో కాకుండా ఎప్పుడు అట్లా బయట ఉంటాయి, ఇల్లంతా దుమ్ము కొట్టుకుపోయి ఉంటుంది, పిల్లలు కూడా అసలు బేజారుగా జడలు సరిగ్గా లేక నిక్కర్లు సరిగ్గా లేక అట్లుంటారు, అది ఇల్లా బూతుబంగ్లా అన్నా తెలియకుండా ఉంటుంది, అసలు ఆర్గనైజ్డ్గా ఎలా ఉంటుంది నేనేమీ చేయకపోతే? నాకు నెయిల్స్ అంటే ఎంత ఇష్టం తెలుసా? పెళ్ళైన తర్వాత కట్ పెరిగితే ఒట్టు చేసి చేసి తోమి తోమి. మా హెల్పర్ కూడా నెలలో 5-6 రోజులు లీవ్ తీసుకుంటుంది, నాకు మాత్రం లీవ్ లేదు, పాడలేదు. చెయ్యి 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 చెయ్యి, పొద్దున్న నుంచి ఇంట్లో ఉంటావు కదా, వీక్ అంతా ఇంట్లో ఉంటావు కదా, సండే చెయ్యి, పొద్దున్న నుంచి ఇంట్లో ఉంటావు కదా, సాయంత్రం చెయ్యి, పండగలకి చెయ్యి, పబ్బోలకి చెయ్యి, ఎవరికైనా కొంపలోకి పోతే చెయ్యి, ఎవడైనా నీ కొంపకు వస్తే చెయ్యి 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 చెయ్యి. వీళ్ళకి కళ్ళు కనిపించవా మాటలు అనే ముందు, మనస్సాక్షులు ఉండవా, ఇట్లా మూసేసుకుంటారా, ఏం చేస్తారో నాకు అర్థం కాదండి. సరే ఇతను ఇట్లా ఉన్నాడు, అందరు వీళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అట్లాగే ఉన్నాడు, నా కర్మ కొద్ది మా ఇంట్లో వాళ్ళు కూడా అట్లాగే ఉన్నారండి. ఇంట్లో అంటే చేసుకోవాలి, మా కాలంలో మేము చెయ్యలేదా? ఇప్పుడు కూడా రుబ్బులలో రుబ్బు, నీకెందుకు మిక్సీ? ఇప్పుడు కూడా హెల్పర్ ఎందుకు? మీ కాలంలో మీరే చేసుకునేవాళ్ళు కదా, మొత్తం వీళ్ళంతా నువ్వే చెమ్మేసి తుడిచేసి మొత్తం అట్లన్నీ నువ్వే దుమేసి కట్టెల పొయ్యి మీద ఉప్పు ఉప్పు అనుకుంటూ ఊదు, నీకెందుకు గ్యాస్? టెక్నాలజీ ఎందుకు? మీ కాలంలో అంత గొప్పది కదా మీ కాలం, మరి అట్లాగే ఉండి ఇప్పుడు కూడా. నీకెందుకు సౌకర్యాలు? 10 కిలోమీటర్లు వెళ్ళాలన్నా నడిచెళ్ళేవాళ్ళు కదా మీ కాలంలో, ఇప్పుడు అలాగే పో. నీకెందుకు క్యాబ్లు ఆటోలు? నీకెందుకు ఎంటర్టైన్మెంట్లు టీవీలు? నీకెందుకు నవ్వి తెప్పించే ప్రోగ్రాములు? మీ కాలంలో ఇవన్నీ ఏం లేవు కదా. మరి అలాగే ఉండు. నీకెందుకు అవుటింగ్లు? ఇట్లా మా కాలంలోని కంపేర్ చేసేవాళ్ళని నుంచోబెట్టి అడిగేసి కడిగే బుద్ధి అవుతుంది నాకైతే. చేస్తూనే ఉండాలి, ఎంత చేస్తే అంత బలం నీ బొంద.
ఇష్టం వచ్చినట్టు అన్ని పిచ్చి పిచ్చి రాతలు రాసి మా మీద రుద్దడం కాకపోతే ఇవన్నీ ఏముంది? అదే మీ కాలంలో ఉన్నంత హెల్త్లు ఇప్పుడు ఉండట్లేదు, మమ్మల్ని ఏం చేయమంటావు? తింటేనేమో ఒళ్ళు చేస్తుంది, తినకపోతేనేమో నీరసం వస్తుంది. ఇంత లావైపోయావు నువ్వు ఇంట్లోనే ఉండి, బాగా నేను సంపాదించి తిని బాగా మా వాడు సంపాదించింది అంతా తినేసావు. ఓ ఏమో ఏం రాసులు వెనకాలేస్తున్నాడు మీ వాడు సంపాదించి, అడి జలసాలకే పోతున్నాయి అందా బొచ్చులో ఇంత నా ముష్టి ఇంత పడేస్తూ నా చేతికి నెల తిరగగానే ఏదో పెద్ద సంపాదించేసి కట్టలు కట్టినట్టు బిల్డప్. పెళ్ళికి మా వాళ్ళ పెట్టిన బంగారం వీళ్ళు పెట్టిన ఇదిగో మీసమెత్తు. ఇంత తప్పితే మళ్ళీ నాకు ఏదైనా కొరిస్తే ఒట్టు, ఆడు సంపాదిస్తున్నాడట నన్ను ఉద్ధరిస్తున్నాడట ఆడి ఫీలింగ్. ఉల్టా నేనే చాకరీ చేస్తున్నా, నిజంగా నేను చేసే ప్రతి పనికి కనీసం 3,000 చెప్పునైనా నెలకి. లెక్క కడితే వాడు ఇంకో 2 జాబులు చేయాలి, 2. అంత బాకీ వాడు నాకు సర్వీసులు మళ్ళా ఎట్లా నీట్గా ఉంటాను? 100 రూపాయలు కూడా ఇవ్వకపోతే ఎట్లా నన్ను నేను తయారు చేసుకుంటాను, ఎట్లా గ్రూమ్ చేసుకుంటాను? స్నానానికి వాడే సబ్బు కూడా అరగకూడదని లెక్క కడితే నువ్వు నేను ఏం చేస్తాను? నేను ఇంట్లోనే ఉంటావు కదా, ఏమంతా అలసిపోతావు, ఏమంతా చెమట పట్టిపోతుందని 2 స్నానం చేస్తావు? అవును మరి నువ్వు గబ్బు గడివి, 3-4 రోజులకి ఒకసారి కూడా స్నానం చేయకుండా ఉండడానికి నువ్వు ఇష్టపడతావు, సెంటు కొట్టేసుకొని దొబ్బేస్తావు. నేను అట్లా కాదే, నాకు నీట్నెస్ ఉంది కొంచెం. ఫ్రైడే వాడు స్నానం చేస్తాయండి, సాటర్డే సండే నో బాత్, గుడికి వెళ్ళాలంటే తప్పితే మళ్ళీ మండేనే చేస్తాడు. నడుస్తాయి, నేను చేయకుండా దీపాలు పెట్టకుండా ఉండకూడదు. పద్ధతి లేనిది పేరు మళ్ళీ, పద్ధతి లేని అసలు పద్ధతి ప్రతి ఒక్కడికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కడి ఇంకొకరిని జడ్జే చేయదు నన్ను అడిగితే పద్ధతి లేదా? మీ ఇంట్లో వాళ్ళు ఇలాగే నేర్పించారా? మరి నువ్వు ఇట్లాగే పెంచావని కొడుకుని? ఇష్టం ఉన్నట్టు పెళ్ళాన్ని కనీసం మనిషిలా కూడా చూడకుండా అట్లాగే పెంచావని కొడుకుని? తిరగంటే మనం అనకొచ్చినాయి ఇవన్నీ అనే నన్నేమో ఆడి పోసుకుంటారు చాలామంది. పోసుకోండి, ఆడి పోసుకోండి, జాగోరు పోసుకోండి, నేను అనేదే తిరుతా. ఇంట్లోనే ఉంటావు కదా పిల్లల్ని చదివించంటారండి, అంటే వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ మీ టు డూ? నేను పొద్దున్న లేచి ఇంటి పని అంతా చేసి వంటలు చేసి టిఫిన్లు పెట్టి క్యారేజీలు పెట్టి మధ్యాహ్నం అంతా మిగిలిపోయిన పనంతా చేసి మహా అయితే ఒక్కొక్కసారి నాకు ఒక్క 20 ఇట్లా కురుకు తీసుకునే ఫెసిలిటీ ఉంటుందండి బీయింగ్ హోమ్ మేకర్. అంతే అంతే చేసి 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 నాకు తెలిసి ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళకి కాస్తైనా రెస్ట్ దొరుకుతుంది. అక్కడ రూములు ఉంటాయి, ఇంకేదో ఉంటాయి, వెళ్ళి పని ఒక్క అరగంట డిలే చేసుకున్నా కనీసం రెస్ట్ దొరుకుతుంది. ఒక 10 మందిని చూస్తారు, మాట్లాడుకుంటారు, వాళ్ళ మైండ్ అయితే చేంజ్ అవుతుంది. మాకేమున్నాయి ఇవే తప్పితే? ఏటీవీ చూసినా ఏం చూసినా మా పనులైతే ఆగవుగా. ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా, ఉద్యోగం చేయని వాళ్ళకు కూడా, ఆడవాళ్ళకి హెల్ప్ చేసే మగమహారాజులు పుణ్యాత్ములు ఎక్కడో నూటికో కోటికో ఒక్కళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ నేను సలాం కొడుతున్నాను. నిజంగా ఒకవేళ నువ్వు నీ హోమ్ మేకర్కి కనుక నీ ఇంట్లో ఉండే ఆడదానికి కనుక నువ్వు రెస్పెక్ట్ ఇస్తుంటే నీకు లాల్ సలాం. ఎవరిస్తారు రెస్పెక్ట్ అసలు? మేము ఏదైనా వాళ్ళు ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ లేకపోతే జాబ్లో ఏదైనా ప్రాబ్లం అవుతుంటే మేము సలహాలు ఇస్తుంటే పాటించలేము. నీకేం తెలుసు, నువ్వు కూడా సలహాలు ఇవ్వడానికి బయలుదేరావు. ఎంత వెటకారం చేస్తారో, అదే వాళ్ళ డిసిషన్ దొబ్బెట్టినప్పుడు అరే నువ్వు చెప్పినట్టు నేను వినలేదు అని మాత్రం అన్నాడు. అప్పుడు విధి విధిరాత నా లెగ్గు దీన్ని బ్లేమ్ చేస్తారు, పైగా మామల్ని బ్లేమ్ చేస్తారు ప్రతిదానికి. 110 ఉన్న వాళ్ళ తాతగారు నేను పెళ్ళైన నెలకే చనిపోయారంట, నా కాలు వల్ల ఆ ప్రభావం కలిగిందంట. కనీసం ఆయనకు మోక్షమైన వచ్చింది అనుకున్నాను అయితే ఇట్లాంటి ఫ్యామిలీలో. ఇంకెన్నేళ్ళు బతుతాడు పాపం ఆయన మాత్రం? విజ్ఞానం లేదు, పిల్లల చదువులు నేనే చూసుకోవాలి, టీచర్స్తో ఏమైనా ఉంటే ఇష్యూస్ నేనే మాట్లాడాలి, పిల్లలు ఏ గొడవ తెచ్చినా వాళ్ళని నేనే చూడాలి, వాళ్ళకి మేనర్స్ నేర్పించాలి, శ్లోకాలు నేర్పించాలి. అసలు నేను ఏమనుకుంటున్నానండి, నాకు అర్థం కాదు. చిన్నప్పుడు నువ్వు శ్లోకాలు నేర్చుకున్నావు కదా, మీ అమ్మ చెప్పింది నేర్పించు, ఎందుకు సపరేట్గా క్లాస్? చిన్నప్పుడు నువ్వు సంగీతం నేర్చుకున్నావు కదా, నేర్పించు. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నా నుంచి, నాకు అర్థమే కావట్లేదు. అసలు వాళ్ళకి చదువు చెప్పి వాళ్ళని తీర్చిదిద్ది ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నేనే నేర్పించి వాళ్ళకి తిండి పెట్టి తినకపోతే బతిమిలాడి మళ్ళీ ఇవన్నీ చాలా ఓపిక్గా చేసి నిన్ను చూసి నీ ఫ్రస్ట్రేషన్ చూసి అనవసరంగా ఎందుకు తిడతాడో తెలియదండి. ఆఫీస్ నుంచి వచ్చి ఒకసారి తిట్టేస్తాడు, అసలు ఎందుకు అనేది నాకు తెలియదు. ఏదో ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి నా మీద చూపిస్తాడట, నేను ఎట్లా కనిపిస్తున్నారా నీ కంటికి, ఎట్లా కనిపిస్తున్నా అని అనుబుద్ధి అవుతుంది, నించోబెట్టి కడిగే బుద్ధి అవుతుంది. మరి ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్దాం, ఏం చేస్తాం? అంతే, దేవుడు మనకిచ్చిన మెషిన్ ఇట్లా పాడైపోయిన మెషిన్, అయితే రిపేర్ అయినా చేయాలి లేకపోతే మనమన్నా అడ్జస్ట్ కావాలి, కానీ ఎన్ని మెషిన్లను పంపిస్తాము?
బుద్ధే ఉండదు. అండ్ వీళ్ళకి కొమ్ములు ఎప్పుడు వస్తాయి తెలుసా? వీళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చినప్పుడు, వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, వీళ్ళ కజిన్స్ వచ్చినప్పుడు, వీడు మొగాడిని అని వీడికి వీడు గుర్తు చేసుకోవాలి అని అనిపించిన ప్రతిసారి వీడికి కొమ్ములు వస్తూ ఉంటాయి. ఆ కొమ్ములన్నీ మమ్మల్ని అడగదొక్కడానికి మాట రూపంలో, చేతల రూపంలో వాడుతూ ఉంటారు. కొంచెం ఉప్పు అట్టు ఇటు అయినా తినరండి. ఏంటి ఇట్లా తగలేసావు? మరి 300 రోజులు నేను బాగానే చేస్తా కదా, అప్పుడు బాగా చేసావని కొంచెం అప్రిషియేట్ చేయొచ్చు కదా. నోళ్ళు రావు, నోళ్ళల్లో మేము పెట్టిన మేము చేసిన అన్నాలో ఎవరు కుక్కుకొని చూస్తారు కదా, అందుకని నోళ్ళు రావు వీళ్ళకి. ఒక్కసారి మనం బాగాలేకపోతే మాత్రం ఇదిగో ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఇంట్లోనే ఉంటుంది, తనేం చేస్తుంది, మీకు హెల్ప్ చేస్తుంది లేండి. పక్కన ఆడవాళ్ళని చూస్తే మాత్రం వీళ్ళు చాలా హెల్ప్ఫుల్ అయిపోతారు అనమాట. ఇట్లా నవ్వుకుంటూ అదే ఇంట్లో పెళ్ళంతో మాట్లాడమంటే మాత్రం మా నవ్వు రాదు, మా ఇప్పుడు మెమ్ములా పెట్టుకుంటాడు. పక్కన ఆడవాళ్ళకి మాత్రం అయ్యో తను ఇంట్లోనే ఉంటుంది, తను చేసి పెడుతుంది లేండి, నువ్వెవడు రా ఆన్ మై బిహాఫ్ నేను ఏం చేయాలో ఏం చేయకూడదో డిసైడ్ చేయడానికి. నీకు అంత తీటు ఉంటే నువ్వు దాన్ని చేసి పెట్టుకో. పక్కన వాళ్ళ పనులు, వాళ్ళ పనులు, వీళ్ళ పనులు, వాళ్ళ పిల్లలు, వీళ్ళ తాతలు, వాళ్ళ అమ్మమ్మల్ని కూడా వీడే డిసైడ్ చేస్తాడు, నేను చూసుకోలేవద్దు. అదేంటో నాకు అర్థం కాదు. నేను మాత్రం ఏ పండక్కి పుట్టింటికి వెళ్ళకూడదు, వీళ్ళైతే అసలు ఎక్కడికి. పెళ్ళైపోయిన తర్వాత ఇంకా నీ ఫ్యామిలీ ఏంటి? నీ బొంద లాలోనే ఉంది. పెళ్ళైనంత మాత్రాన ఆడవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని వదిలేయడానికి లేదు, వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా చూసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదని అవి చూడరు. అయ్యో అలాంటివి మేము చూడం, మాకు అగెన్స్ట్గా ఉన్నవి, అన్నీ ఫర్గా ఉన్నవి చూస్తుంటాం అన్నమాట. మనుషులో ఏమో ఏంటైదు, ఏంటిది అట్లా అర్చుకుంటుందని పోయి చూసుకుంటూ పోయాడు పక్కింటాయని. ఏం చేస్తాం మరి, రకరకాలు ప్రపంచం మొత్తం మీద ఏం చేస్తాం? చచ్చినట్టు ఉన్న దాంట్లోనే కాస్త ప్లెజెంటబుల్గా రెడీ అయ్యి ఉన్న చీరనే ఆ మరింతగా బ్లౌజులు ఇప్పుకొని ఆ కుట్టికి కూడా నోరు వస్తే అమ్మ నా బూతులో తిడుతుందండి, నా నోరు కుట్టుబడి ఎంత తిడుతుంది. అన్నిసార్లు ఇప్పుంటుంది, అన్నిసార్లు కుట్టుంటాను నేను. కుట్టుకొని వెళ్ళి హలో బాగున్నారా అని మళ్ళీ చాకరీ చేసి రావాలి. అది లైఫ్ ఆఫ్ హోమ్ మేకర్. నిజంగా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేకపోతే అంతకన్నా నరకం ఇంకొకటి ఉండదు, ప్రతి జీవికి ఉండదు. విల్ టాక్ అబౌట్ దాట్ ఆల్సో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. పోవాలిగా.